శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యై నమ శ్రీ లలితాంబికాదేవ్యై నమ సంజీవిని పర్వతము గురించి సంజీవిని అంటే ఏమిటి ప్రశ్న మామూలుగా రావణాసురుడినితో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు లక్ష్మణుడు ఘోర మామూలుగా చాలా హోరాహోరీగా ఇద్దరికీ కూడా యుద్ధం అనేటువంటిది జరుగుతూ ఉన్న సమయంలో మరి రావణాసురుడు మాయావి కదా ఆయనకు కొన్ని మాయలు మహిమలు ఎరిగినవాడు రావణాసురుడు రావణాసురుడి కోసము శ్రీ అంతటి వాడు భగవంతుడంతటి వాడు రా మామూలుగా రావణాసురుణ్ణి సంహరించటానికి ఒక మానవ రూపమై పుట్టాల్సి వచ్చింది ఉద్భవించాల్సిన అవసరమైంది అంటేనే రావణాసురుడి యొక్క ఇది ఏమిటి అనేది ఆలోచన చేయాలి మనం ఎంత ఇదైనటువంటి మనిషి కాకపోతే రావణాసురుడి కోసము సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఒక అవతారాన్ని ఎత్తవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతే కదా దాన్ని మనం గమనించాలి కదా అలా రా అట అలాంటి రావణాసురుడితో మరి లక్ష్మణస్వామి యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ఒకనొక సందర్భములో మూర్ఛ వచ్చి పడిపోవడం అనేటువంటిది జరుగుతుంది జరిగితే ఇంకా లక్ష్మణస్వామి నన్ను వదిలిపెట్టిపోతున్నావా లక్ష్మణ అని బాధపడుతూ రాముడు అలా కూచొని ఉండిపోయినప్పుడు నిశ్చేష్టుడై అలా ఉన్నప్పుడు సంజీవిని పర్వతము మీద ఒక మొక్క అది ఉంటుందన్నమాట సంజీవిని మొక్క ఆ కొండ మీద ఆ పర్వతము మీద అది తీసుకొని వచ్చి లక్ష్మణస్వామికి గనక చూపిస్తే వాసన చూపిస్తే ఆయన మృత్యుంజయుడవుతాడు ఆయన మళ్ళీ పునః మేల్కొంటాడు అనేటువంటిది ఉంటుంది అది కనుక్కోవడము ఎలా అని కూడా అడుగుతాడు ఆంజనేయ స్వామి అది స్వయం ప్రకాశకత్వము అనేటువంటిది చెబుతాడు అంటే అదంతట తానే చాలా మహిమాన్వితమైనటువంటిది అది ఇలా వెలుగుతూ ఉంటుంది అప్పుడే చూడంగానే ఇది ఫలానా అని తెలుస్తుంది మీకు అనేటువంటిది చెప్పినప్పుడు ఆ ఆంజనేయ స్వామి ఒక్క ఉదుటున రాముల వారిని తలుచుకొని గాలిలోకి ఎగరడం అనేటువంటిది జరుగుతుంది అలా ఎగిరి వెళ్ళి ఆ కొండ దగ్గరికి వెళతాడు ఆ కొండంతా వెతుకుతాడు ఆయనకు ఎక్కడా ఏమి అనేటువంటిది అంత పెద్ద దాంట్లో ఎతకడము ఎట్లా అని ఇది ఏమిటి ఊరికే నేను అది ఇది తీసాయి మళ్ళీ ఇది కాదంటే లక్ష్మణస్వామి ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను మళ్ళీ వచ్చి ఇది కాదంటే ఎనికి రావటం చేయటము అని అనుకుని కొండను మొత్తము చేతిలో పట్టుకొని తీసుకొని వస్తాడు అది ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం ఆంజనేయ స్వామి అంటే మనం ఆంజనేయ స్వామి మామూలు వ్యక్తి కాదు ఆయన మహిమ అంతా ఇంతా కాదు ఆయన్ను తలుచుకుంటే చాలు అపజయమనేటువంటిది ఎరుగరు ఆయన్ను చూస్తే చాలు ఆయన్ను దర్శిస్తే చాలు మనకు ఎటువంటి అపజయాలు ఉండవు అన్ని విజయాలే అటువంటి ఆంజనేయ స్వామి ఎప్పుడైతే రాముల వారి దగ్గరికి చేరాడో అప్పుడే విజయము పొందుతాడు రాముడు అనేటువంటిది తెలిసిపోయింది అందుకని మొత్తం తీసుకొచ్చేటప్పటికీ చూసి దాంట్లో తీసుకొని ఆ స్వయం ప్రకాశకత్వమైనటువంటి ఆ మహిమాన్వితమైనటువంటి మొక్కను తీసుకొని దాన్ని లక్ష్మణస్వామికి చూపించడం అనేటువంటిది వాసన చూపించడం అనేది జరిగితే మళ్ళీ వెంటనే లేస్తాడు అది అక్కడ లేచేటప్పటికీ మళ్ళీ హోరాహోరీ యుద్ధం అనేటువంటిది జరుగుతుంది ఒక సంజీవిని పర్వతము సంజీవిని అని అనడములోనే ఉంది ఆ యొక్క పర్వతము యొక్క గొప్పతనం ఆ మూలికలు మహా ఓషధలతో నిండి ఉన్నటువంటిది ఆ సంజీవిని పర్వతము అందుకనే మన పూర్వీకులందరూ కూడా మొక్కలు ఔషధాలు ముందు ఓషధలు పుట్టాయి అన్నము పుట్టిన భూమి పుట్టంగానే భూమి పుట్టిన వెంటనే ఓషధలు పుట్టాయి ఓషధలు పుట్టిన వెంటనే భవంతి భూతాని అన్నాడు అన్నము కోసము భూతాలు పుట్టుకొచ్చినాయి భూతాల కోసము అన్నము బుట్టలేదు ఆకాశ ప్రథమ సృష్టి ఆకాశోద్వాయు వాయోద్విజ అని మనము చెబుతూ ఉన్నాము అలా చెబుతూ వచ్చినటువంటి క్రమములోనే ఆ ఓషధలు అందుకనే మూలికలకు అంత ప్రాధాన్యత ఉన్నది ఇవాల్టికి మూలికలు మనము మూలికలతో తయారైనటువంటి నీళ్లు గనక మనము తాగాము అంటే మనము చాలా కాలము వజ్రకాయములాగా బ్రతికి ఉండడం అనేటువంటిది జరుగుతుంది గాక అందుకనే ఆయుర్వేదము ముందు పుట్టినది తరువాత ఇంగ్లీషు మందులు అన్నీ పుట్టాయి మనకు పూర్వమంతా కూడా ఆయుర్వేదం మందులే చూడండి ఆయుర్వేదం మందులు మూలికలన్నీ నూరి చేసుకొని ఏ ఇబ్బందులు వచ్చినా ఎటువంటి అసలు అనారోగ్యాలు అనేటువంటి మాటకు తావిక్కడిది పూర్వము తలనొప్పి అని కానీ జ్వరం అని కానీ ఏదో బాధలు అని కానీ అలాంటివి ఉండేటివే ఆనాడు లేదే పీల్చే గాలి స్వచ్ఛం తినేటువంటి తిండి స్వచ్ఛం తిండి అంటే ఏమిటి ఆనాడు తింటూ ఉన్నది అసలు ఈ రోజు తింటున్నటువంటి అన్నమా ఆనాడు తింటున్నది కాదే పళ్ళు ఫలాలు ఏమో మూలికల యొక్క జలం ఆ స్నానము చేస్తే అసలు మురికి అనేటువంటిది ఎవరికి ఉండేది కాదు కదా స్వచ్ఛమైనటువంటి నీరు అలాంటి రోజులలో ఈ మూలికల యొక్క నీళ్లు తాగి జపము చేస్తూ బ్రతికినటువంటి మహనీయులు అప్పుడంతా కూడా మునులు వీళ్ళందరూ కూడా అందుకనే వాళ్ళు ఇలా నీళ్లు ఇలా అని ఇలా శాపం పెడితే అలా శాపగ్రస్తులై ఉండేవాళ్ళు ఎందుకవుతున్నారు అంటే ఆ మూలికల యొక్క జలము యొక్క పవరు వాళ్ళు కూర్చొని చేసే తపస్సు చేసేటువంటి ఆ స్థానము యొక్క గొప్పతనము మౌనము మంత్రార్థ చింతనం అంటే లోపల నాలుగ కదలకుండా మననము చేసినటువంటి తీరు తక్కువ మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరిని కదిలించినా మాటలే మాట్లాడకుండా ఉండలేరు అతిగా మాట్లాడితే ఏమవుతుంది అంటే నో మన నోటికి ఉండేటువంటి పవర్ పోతుంది గాక ఉండదు ఎంత తక్కువ మాట్లాడతామో అంత గొప్పతనం ఒక్క మాట మాట్లాడితే ఆ మాటకు విలువ ఉంటుంది కాక అది తెలుసుకోవాలి మానవాళి అందుకని అలా ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతము తెచ్చి లక్ష్మణస్వామిని బ్రతికించాడు అనేటువంటిది మనము చెప్పుకుంటూ ఉన్నాము ఇదంతా నిజమే జరిగినది అది ఆంజనేయ స్వామి అనుగ్రహముగానే భావించాలి అందుకనే ఆయన చిరంజీవి ఆయనకు ఎటువంటి ఇది లేదు అనేటువంటిది మనం చెప్పుకుంటాము ఆయన ఆశీర్వచనము ఉంటే మనము కూడా ఆరోగ్యవంతముగా ఉంటాము అని తెలియజేస్తూ జయోస్తూ